ప్రియమైన విద్యార్థులకు శుభోదయం. ఈ రోజు మనం 10వ తరగతిలోని 10వ లఘు పరీక్షలో ఉన్నటువంటి ఉపవాచకంలో బాలకాండకు సంబంధించిన రెండు ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు మనం చూద్దాము. మొదటి ప్రశ్న, శ్రీరామ జననం గురించి వివరించుము. సరయూ నది తీరంలో కోసల అనే దేశం ఉండేది. కోసల అనేటువంటి ఈ దేశంలో అయోధ్య మహానగరము, యోధులకు కూడా జయించడానికి శక్యం కానటువంటి నగరము. దీన్ని బట్టి యోధులు పరిపాలించినటువంటి నేల అయోధ్య నగరం అని తెలుస్తుంది. మరి మనువు దీనిని నిర్మించాడు. సూర్యవంశానికి చెందినటువంటి యోధులు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుండగా దశరథ మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఎనలేని భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండేది ఆ రాజ్యం. అన్ని ఉంటున్నప్పటికీ కూడా అతనికి పిల్లలు లేరు, సంతానం లేరనేటువంటి సమస్యతో ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు. అందుకు గాను ఒక రోజు అతనికి అశ్వమేధ యాగం జరిపించాలనేటువంటి కోరిక అతనికి కలిగింది. మరి ఈ అశ్వమేధం ఏ విధంగా ఎందుకు జరిపిస్తారు అనగా, కరువు కాటకాలు ఏర్పడినప్పుడు, అట్లాగే లోక సంరక్షణ కోసం, అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కరోనా ఇటువంటి మహమ్మారులను అరికట్టడానికి కూడా మనం ఈ అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తారు. ఆ విధంగా అశ్వమేధ యాగాన్ని నిర్వహించాలనేటువంటి ఆ కోరికను తన పురోహితులకు, అట్లాగే ప్రధాన మంత్రులకు తెలియజేశాడు. వెంటనే వారు అందుకు ఒప్పుకొని సంతోషించి దానికి కావలసినటువంటి ఏర్పాట్లను చూడగా, మరి ఈ అశ్వమేధ యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగాలంటే ఋష్యశృంగుడు అనేటువంటి మహర్షి ఆయన ఆజ్ఞ మేరకు ఈ యాగం గనక నిర్వహిస్తే ఎంతో అద్భుతంగా ఫలితాలను పొందవచ్చు అని చెప్పి మంత్రులు పురోహితులు అతనికి సలహా ఇచ్చారు. వెంటనే అతన్ని పిలిపించి అశ్వమేధ యాగంతో పాటు అట్లాగే పుత్రకామేష్టి యాగం కూడా జరిపించాడు. ఈ విధంగా యజ్ఞ యాగాలతోనే కోసల దేశమంతా కూడా ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ సమయంలో యజ్ఞ కుండంలో నుండి ఒక దివ్య పురుషుడు వచ్చి అందులోంచి ఒక దివ్య పాయసము, బంగార అతని చేతిలో దివ్య పాయసాన్ని దశరథుడికి అందించాడు. ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలైనటువంటి సుమిత్ర, కైకేయి, అట్లాగే కౌసల్య వీరికి అందించాడు. ఆ పాయసాన్ని వారు త్రాగిన తర్వాత వారికి కొద్ది రోజుల్లోనే సంతాన భాగ్యము కలిగింది. ఈ విధంగా కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు ఈ విధంగా జన్మించారు. ఇది శ్రీరాముల యొక్క వృత్తాంతం, జన్మ వృత్తాంతం. రెండవ ప్రశ్న, విశ్వామిత్రుని రాక యొక్క ప్రయోజనం ఏమిటి? ఈ విధంగా మరి నలుగురు కుమారులు శుక్లపక్ష చంద్రునిలాగా దినదినము అభివృద్ధి చెందుతూ శాస్త్రాలను పాండిత్యాలను ఎంతో వినయపూర్వకంగా అభ్యసిస్తూ వస్తున్నారు. ఉండగా మరి వారికి వయసు రాగానే వారికి శ్రీరాముడికి పెళ్లి చేయాలనేటువంటి, వివాహం జరిపించాలనేటువంటి ఆలోచన దశరథుల వారికి కలిగింది. వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుడు, వామదేవుడు, అట్లాగే సుమంత్రుడితో ఈ విషయాన్ని తెలియజేయాలనుకున్నాడు. మరి ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేయగా విశ్వామిత్రుడు ఆ నగరానికి వస్తున్నాడని తెలుసుకుని ఎదురు వెళ్లి, విశ్వామిత్రుడు అంటే సామాన్యమైనటువంటి ఋషి కాదు, సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు, మరి అంతటి మహర్షి ఇక్కడికి వస్తున్నాడని తెలుసుకుని పరుగు పరుగున వెళ్లి ఎదురు వెళ్లి ఆయనకు స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేసి ఆయన్ని సంతృప్తిపరిచాడు. అందుకు అతను ఎంతగానో సంతోషపడ్డాడు విశ్వామిత్రుడు. అయ్యా, తమరి రాకకు గల కారణమేమిటి? నాతో ఏదైనా జరగవలసినటువంటి పనులున్నాయా? సెలవివ్వండి అని చెప్పేసి ఎంతో వినయపూర్వకంగా అన్నాడు దశరథుడు. అందుకు అతను, నేను ఒక యాగాన్ని నిర్వహిస్తున్నాను, ఈ యాగాన్ని ఆటంకం పరిచేందుకు మారీచ సుబాహులు అనేటువంటి రాక్షసులు ఎంతగానో అడ్డుకుంటున్నారు, కాబట్టి శ్రీరాముల వారిని, అంటే శ్రీరాముణ్ణి, సత్పురుషుడైనటువంటి అన్ని విద్యలలో ఆరితేరినటువంటి శ్రీరాముణ్ణి గనక ఆ యాగ సంరక్షణకు పంపితే మరి ఆ యాగం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది అని ఈ విధంగా తెలియజేశాడు. అందుకు అతనికి గుండెలో రాయి పడ్డట్టు అయింది ఒక్కసారిగా దశరథుడికి. ఆ విషయాన్ని అతను జీర్ణించుకోలేక, అయ్యా, 16 సంవత్సరాలు కూడా నిండినటువంటి నా కుమారుణ్ణి నేను ఏ విధంగా పంపిస్తాను? ఇంకా ధనుర్విద్యల్లో ఇంకా అతను నేర్చుకుంటూనే ఉన్నాడు, అంటే ఇంకా అభ్యసిస్తున్నాడు, అతను రాక్షసులను సంహరించలేడు, కావాలంటే శ్రీరాముడికి బదులుగా నేను వస్తాను అని చెప్పి, నేను యుద్ధం చేస్తాను రాక్షసులతో అని అంటారు. అనగా అప్పుడు వెంటనే విశ్వామిత్రుడికి ఎంతగానో కోపం వచ్చి, నీ అంటే నీ వంశం వాళ్ళెవ్వరూ కూడా
అన్న మాటను నిలబెట్టుకున్నారే గాని ఎక్కడ కూడా తప్పలేదు, నువ్వు మాట తప్పుతానని చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, మీరంతా సుఖంగా ఉండండి అని చెప్పేసి అతనికి వెంటనే కోపం వచ్చింది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి పురోహితుడైనటువంటి వశిష్ఠ మహర్షి శాంతించు అని చెప్పి తెలియజేసి దశరథ మహారాజు గారితో ఏమన్నాడంటే, అయ్యా వారితో పంపిస్తే మనకు సకల శుభాలు జరుగుతాయి, కాబట్టి ఈ విధంగా జరగబోయేటువంటి కార్యాలన్నిటికీ కారణమైనటువంటి విశ్వామిత్రుడి యొక్క అంటే విశ్వామిత్రుడితో ఈ యాగ సంరక్షణకు పంపించడం ఎంతో మంచిది మేలైనది అని చెప్పి వారు సెలవివ్వడంతో మరి శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి దీవించి దశరథుడు అట్లాగే కౌసల్యమాత వారిని దీవించి ప్రశాంతమైన మనసుతో వారిని పంపించడం జరిగింది. అర్థమైంది కదా పిల్లలు, ఈ విధంగా ప్రశ్నలకు సమాధానాలను రాయవలసి ఉంటుంది. ధన్యవాదాలు.